Hi viewers, welcome to my channel. Latest updates in Andhra Pradesh and Telangana. ఈ రోజు మనం విజయవాడలోని కానూరులో ఉన్నటువంటి కెనడీ స్కూల్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ చూడబోతున్నాం. ఈ అపార్ట్మెంట్ వచ్చేసరికి మనకి 5 ఫ్లోర్లు అండి. మనకి 5 ఫ్లోర్లు, అలాగే విశాలవంతమైన పార్కింగ్ ఉంది, లిఫ్ట్ సౌకర్యం ఉంది, చక్కటి విశాలవంతమైన పార్కింగ్ లిఫ్ట్ సౌకర్యం. ఒకసారి మనం ఈ అపార్ట్మెంట్లోకి వెళ్ళి దీని వివరాలు అలాగే దీని బెడ్రూమ్స్ అవన్నీ ఏంటో మొత్తం అంతా చూద్దాము. ఇది వచ్చేసి 3 బెడ్రూమ్ అండి, ఫ్లోర్కి 2 ఫ్లాట్స్. సో ఈ 3 బెడ్రూమ్లో ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ ఉన్నటువంటి అపార్ట్మెంట్ ఎలా ఉందనేది మొత్తం చూద్దాము. దానికంటే ఒక చిన్న మీకు చిన్న సజెషన్, అలాగే చిన్న రిక్వెస్ట్ అనుకోండి. సో మీకు ఒక చిన్న గమనిక, ఈ వీడియోలో మీరు చూడబోతున్న ప్రాపర్టీకి సంబంధించి అన్ని వివరాలు క్లియర్గా చెప్పానండి. మీరు వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడటం వల్ల మీకు పూర్తి వివరాలు అనేది తెలియడం జరుగుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను మీకు ఒక నెంబర్ కూడా పెడుతున్నాను, ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే మరిన్ని వివరాలు కూడా తెలుస్తాయి. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం మనం. సో ఈ బిల్డింగ్ పైకి లిఫ్ట్ ఎక్కి రాగానే మనకి రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి ఫ్లాట్స్ ఉంటాయి. సో ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ యొక్క SFT వచ్చేసేసి 1450 ఉందండి. టోటల్ అన్నీ కలుపుకొని, పార్కింగ్ ఏరియా ఇవన్నీ కలుపుకొని టోటల్ 1450 ఉంది. హాల్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఒకటి హాల్ అండి, మంచి వుడ్ వర్క్, అలాగే మంచి సీలింగ్, అలాగే మంచి కలర్స్, మళ్ళీ అలాగే మంచి లైటింగ్ అండి. చాలా ఎక్సలెంట్గా డిజైన్ చేశారు చూడండి. ఓపెన్ కిచెన్ ఇది, మనం హాల్లో నుంచి జస్ట్ రాగానే అటుపక్క హాల్ ప్లస్ ఓపెన్ కిచెన్. సో ఫస్ట్ బెడ్రూమ్లోకి మనం వెళ్దాము. ఈ ఓపెన్ కిచెన్ చూడండి, మంచి కబోర్డ్స్, మంచి కలర్ కాంబినేషను చక్కగా డిజైన్ చేశారు. సో ఒకసారి ఫస్ట్ బెడ్రూమ్లోకి వెళ్దాం. ఫస్ట్ బెడ్రూమ్ వచ్చామండి, లోపల చూడండి కబోర్డ్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇది రెడీ టు ఆక్యుపై, మీరు దీన్ని కనుక పర్చేస్ చేస్తే డైరెక్ట్ గృహప్రవేశం చేసుకోవచ్చు. మంచి సీలింగ్, అలాగే లైటింగ్ చూడండి. బెడ్రూమ్లో కూడా మంచి వెంటిలేషన్ ఉంది, అటాచ్డ్ బాత్రూమ్ మనకి ఇది. ఒకసారి మనం బెడ్రూమ్లో నుంచి బయటకు వచ్చి ఇంకొక బెడ్రూమ్ చూద్దాము. ఫోకస్ బాగుంది. సో ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ చూద్దాం. సెకండ్ బెడ్రూమ్ కూడా మంచి వెంటిలేషన్, అలాగే నైస్ సీలింగ్, మంచి కబోర్డ్స్, చక్కటి కబోర్డ్స్ చక్కగా డిజైన్ చేసేసారు ఆల్రెడీ. కలర్స్ కూడా కూల్ కలర్స్ వాడారు. ఇప్పుడు మనం ఇంకో బెడ్రూమ్లోకి వెళ్దాం. ఈ బెడ్రూమ్ వచ్చేసేసి మనకి ఇటు నార్త్ నుంచి వెంటిలేషన్ అండి. చాలా పెద్ద విండోస్ విత్ గ్రిల్స్ కూడా పెట్టేసి ఉన్నాయి. సో మీరు చక్కటి వెంటిలేషన్ కోసం డౌట్ లేకుండా ఓపెన్ చేసుకోవచ్చు. చక్కటి పొలాల మధ్యలో అండి ఇది, ఆహ్లాదకరమైన వాతావరణం. ఇన్ ఫ్యూచర్లో ఇక్కడ కూడా అపార్ట్మెంట్స్ అవన్నీ వస్తాయి, సో పెరిగిపోతూ ఉంటుంది. బట్ ఇప్పుడు మీరు కనుక తీసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది, తర్వాత రేట్లు పెరిగితే బాధపడకుండా. చూడండి అంత చక్కగా డిజైన్ చేసేసారు. ఇప్పుడు మనం ఒకసారి ఫ్రంట్ ఎంట్రన్స్ పక్కన ఉన్నటువంటి బాల్కనీ చూద్దాం. హాల్కి కూడా 2 వైపుల నుంచి వెంటిలేషన్ అండి, ఈస్ట్ ఉంది, నార్త్ ఉంది వెంటిలేషను. ఒకసారి మనం ఎదర బాల్కనీలోకి వచ్చి చూద్దాము. చక్కగా ఇక్కడ ప్రశాంతంగా సాయంత్రం పూట లేకపోతే పొద్దున కాసేపు అలా కూర్చోవచ్చు. అలాగే ఇంట్లోకి సూర్యకిరణాలు పడితే మంచిదని చెప్పి అంటుంటారు. సో మనం డోర్ ఓపెన్ చేయగానే ఇంట్లోకి చక్కటి ఎండ మార్నింగ్ మనకి వస్తుంది. ఈ యొక్క అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఒక్కొక్క ఫ్లాట్ ఖరీదు 65 లక్షలుగా నిర్ణయించారండి. 65 లక్షలు మీరు కూర్చొని మాట్లాడుకుంటే ఏమన్నా తగ్గొచ్చు. సో ఈ 65 లక్షలు ఈ అపార్ట్మెంట్ అండి. సో మీకు ఈ ఫ్లాట్కి సంబంధించి మరిన్ని వివరాలు కావాలంటే మీరు దయచేసి నేను ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోగలరు. అలాగే మీకు మరొకసారి చెప్తున్నానండి, ఈ వీడియోకి సంబంధించి మీరు ఇంకా ఏదన్నా వివరాలు తెలుసుకోవాలంటే దయచేసి ఆ నెంబర్కి కాల్ చేయండి. అలాగే మీకు ఏదైనా ఏరియాస్లో ఇంకా ఫ్లాట్స్ కావాలన్నా, మీ కాస్ట్ రిక్వైర్మెంటు, మీ ప్లేస్ రిక్వైర్మెంటు ఇవన్నీ కూడా నాకు కమెంట్ రూపంలో తెలియజేస్తే దానికి సంబంధించి మళ్ళీ నేను వీడియో అప్లోడ్ చేసి మీకు పెడతానండి. అలాగే వీడియో క్లోజ్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు దానికి అప్డేట్స్కి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నేను చేసే ప్రతి అప్డేట్ వెతుక్కోకుండా మీకు చేరుకుంటుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ అభిషేక్ సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ.